ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అంటే మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎలివేషన్స్, ఫైట్స్, ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఒక మంచి క్లైమాక్స్. ఇవన్నీ ఒక కమర్షియల్ సినిమా హిట్ కావడానికి కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్. అయితే ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి పుష్కలంగా ఉన్నాయి. మీరు టికెట్ పైన పెట్టే ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాదు. అలా అని చెప్పి గ్రేటెస్ట్ కమర్షియల్ సినిమానా, అసలు నెగిటివ్ పాయింట్సే లేవా ఈ సినిమాలో అంటే ఉన్నాయి. అదంతా డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ లగూన్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎస్ఎస్ రాజమౌళి తర్వాత మళ్ళీ ప్రభాస్ కట్అవుట్ ని అంతలా ఎవరైనా యూస్ చేసుకున్నారా అంటే ప్రశాంత్ నీల్ అని చెప్పేసుకోవచ్చు. ప్రభాస్ కి సినిమాలో పెద్దగా మాట్లాడకపోవచ్చు అండ్ వేరే సినిమాల్లో లాగా ఈ సినిమాలో తనకు సాంగ్స్ ఉండకపోవచ్చు, కానీ స్టిల్ ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించే ఆల్మోస్ట్ ప్రతి సీన్ లో ఒక మంచి ఎలివేషన్ సీన్ గాని, ఒక మంచి బిల్డప్ సీన్ గాని, ఒక మంచి పంచ్ డైలాగ్ గాని, ఒక మంచి ఫైట్ గాని ఉంటాయి. అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద రివ్యూ ఒక పాయింట్ మాట్లాడాలి, అసలు ఏం క్రేజ్ అండి బాబు ప్రభాస్ ది, టికెట్స్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో, అది కూడా 3 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత. చివరికి ఎలా ఓలా కష్టపడి టికెట్స్ సంపాదించి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరీ సినిమాకి వెళ్ళాం అనమాట. మూవీ స్టార్ట్ అవడమే ఒక మంచి స్టోరీతో స్టార్ట్ చేస్తారనమాట. ఆ స్టోరీని చాలా బాగా బిల్డ్ చేశారు, ఎలివేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఆ స్టోరీ ఇంట్రొడక్షన్ అయిపోయాక ఒక 45 మినిట్స్ చాలా స్లోగా అనిపించింది సినిమా. ఒక ప్రభాస్ ఎంట్రన్స్ తప్పితే ఆ 45 మినిట్స్ స్టోరీని బిల్డ్ చేసుకుంటారు స్లోగా. అండ్ ఆల్సో మంచి బిల్డప్ సీన్స్ కూడా పెట్టుకున్నారు. బిల్డప్ సీన్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే ఒక స్టేజ్ లో మనకే అనిపిస్తుంది అనమాట, ఇంత బిల్డప్ ని మ్యాచ్ చేయగలరా అని చెప్పి. బట్ వన్స్ ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అయ్యాక ఎంత బిల్డప్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది, అంత బాగుంటది ప్రీ ఇంటర్వెల్. సినిమా మొత్తానికి బెస్ట్ సీన్ ప్రీ ఇంటర్వెల్ అని కూడా చెప్పుకోవచ్చు, గూస్ బంప్స్ వస్తాయి. అండ్ అదే మూమెంట్ ని క్యారీ చేస్తూ ఇంటర్వెల్ వస్తుంది, ఇంటర్వెల్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఆ టైంలో వచ్చే 2 ఫైట్లు కూడా ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ కే మన టికెట్ డబ్బులకి న్యాయం జరిగిపోద్ది అనమాట, అంత బాగుంటాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ చూసేసరికి చాలా బాగుంది అనిపిస్తుంది, ఇంకా సెకండ్ హాఫ్ లోకి వెళ్ళేసరికి క్యాన్సర్ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్తారనమాట. క్యాన్సర్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ నేమ్స్ ఏవి మనకు గుర్తుండవు, టూ మెనీ క్యారెక్టర్స్. అండ్ క్యారెక్టర్స్ ఎక్కువ అవడం వల్ల మెయిన్ లీడ్స్ కి తప్పితే మిగతా ఏ క్యారెక్టర్ కూడా ఎక్కువగా పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. బట్ స్టిల్ వాళ్ళకి ఇచ్చిన స్పేస్ లో వాళ్ళందరూ చాలా బాగా చేశారనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ డ్రామా పార్టే ఉంటది, స్టోరీ కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటది. బట్ ఆ స్టోరీ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ లెంతీగా ఉండడం వల్ల ఓవరాల్ సెకండ్ హాఫ్ లెంతీగా అనిపిస్తుంది మనకి. బట్ ఆ లెంత్ అనే టాపిక్ ని మన మైండ్ లోంచి పక్కన పెట్టడానికి మన ప్రశాంత్ నీల్ దగ్గర ఉన్న ఆయుధం ప్రభాస్. సేమ్ సెకండ్ హాఫ్ లో కూడా పెచ్చ పెచ్చగా యూస్ చేసుకున్నాడు, మంచి ఎలివేషన్స్, మంచి ఫైట్స్, మంచి పంచ్ డైలాగ్స్. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ముందే చెప్తున్నా వయలెన్స్ కూడా బేభత్సంగా ఉంటది. అండ్ లాస్ట్ లో సలార్ 2 ని కనెక్ట్ చేసే సీన్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రాడినరీగా ఉంటది. అసలు ఈ సీన్ లో ప్రభాస్ ని షర్ట్ లేకుండా ఒళ్ళంతా బ్లడ్ తో భలే చూపిస్తారు. పృథ్వీరాజ్ గారికి అండ్ ప్రభాస్ గారికి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ చాలా బాగా చూపిస్తారు. పృథ్వీరాజ్ గారి రోల్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటది ఈ సినిమాలో. అండ్ అలాగే తనకు కూడా ఒక మంచి ఎలివేషన్స్, ఒక మంచి ఫైట్ కూడా ఉంటది. శృతి హాసన్ గారిని ఈ పార్ట్ లో అయితే ఎక్కువ యూస్ చేసుకోలేదు, మేబీ నెక్స్ట్ పార్ట్ లో ఉండొచ్చు. అండ్ ఇందులో సెకండ్ హాఫ్ లో వచ్చే శృతి హాసన్ గారి సీన్లన్నీ కూడా కంటిన్యూ గా వెళ్తున్న స్టోరీని బ్రేక్ చేయడానికి వచ్చే సీన్ లాగా అనిపిస్తాయి. ఓవరాల్ గా సినిమా అయిపోయేసరికి ఈవెన్ ఇట్ ఈస్ లెంతి ఒక మంచి యాక్షన్ సినిమా చూసామని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత ఆ మాస్ రోల్ లో చూడడం చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా మనం ఈ కాంబినేషన్ లో ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి ఈ సినిమాలో. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.